हेलो एंड वेलकम टू तेलुगु स्टॉप। सिनेमा इंडस्ट्री लो स्टार हीरोल मध्य पोटी कॉमन इंका कोई प्रत्येक पंडुग दिनालते पोटी मरिंत एक्कुवगा उंटुंदे मुख्यंगा संक्रांति की तम सिनेमालु विडुदल चेसी ब्लॉक बस्टर हिट कोट्टालनी प्रति हीरो भाविस्तू उंटाडु अंदुके तम सिनेमानु संक्रांति बरिलोकी दिंपालनी प्रयत्निस्तू उंटारु इक ई संक्रांति सेंटिमेंट इप्पटि नुंची कादु కొన్ని దశాబ్దాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి బాలకృష్ణ మధ్య సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉండేది. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా పట్టింపులు ఉండేవి అని టాక్. సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా సినిమాలు విడుదల చేయడంతో బాక్స్ ఆఫీస్ మొత్తం హీట్ ఎక్కిపోయేది. 1999-2001 సంవత్సరంలో రెండు సార్లు కూడా బాలకృష్ణ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. కానీ ఈ రెండు సార్లు కూడా చిరంజీవి నటించిన సినిమాలు డిజాస్టర్ గా మిగిలితే బాలకృష్ణ నటించిన సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. 1990లో సంక్రాంతి కానుకగా చిరంజీవి స్నేహం కోసం బాలకృష్ణ సమరసింహారెడ్డి వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల్లో సమరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యింది. 100 రోజులు ఆడిన రికార్డ్ కూడా సాధించింది. 2001లో కూడా చిరంజీవి మృగరాజు బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిరంజీవి కెరీర్ లోనే మృగరాజు డిజాస్టర్ గా మిగిలింది. కానీ నరసింహనాయుడు మాత్రం రికార్డులను తిరగరాసింది. అప్పట్లో చిరంజీవి సినిమాలకు కొంచెం ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇక చిరంజీవి సినిమాలకు ప్రత్యేకంగా కొన్ని థియేటర్లలో తప్పక ఆడించేవారు. ఇక ఇలాంటి సినిమా థియేటర్లలో పశ్చిమ గోదావరి జిల్లాలో సౌభాగ్య థియేటర్ ఒకటి. థియేటర్ చిరంజీవి కోసమే కట్టారన్నట్లు చిరంజీవి ప్రతి సినిమా ఇక్కడ ఆడుతుంది. యావరేజ్ సినిమాలు కూడా ఇక్కడ 100 రోజులు ఆడిస్తారు. అందుకే దీనికి చిరంజీవి థియేటర్ అనే పేరు కూడా పడింది. 2001లో సౌభాగ్య థియేటర్లో చిరంజీవి సినిమాకి బదులు నరసింహారెడ్డి విడుదలైంది. ఇలా చిరంజీవి థియేటర్ అంటూ పిలుచుకునే సినిమా హాల్లో బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా 100 రోజులు ఆడింది. మరోవైపు చిరంజీవి మృగరాజు మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్ లో తెలుగు స్టాప్ ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ ను చూడండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ సులభంగా తెలుసుకోండి.